విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1765 వరకు. స్వామి విద్యారణ్య ప్రేరణతో విజయనగర సామ్రాజ్యానికి 1336లో అనెగొంది వద్ద శంకుస్థాపన జరిగింది. పరిపాలించిన వంశాలు సంగమ వంశం 1336 నుంచి 1485 వరకు, సాల్వ వంశం 1485 నుంచి 1505 వరకు, తుల్వ వంశం 1505 నుంచి 1570 వరకు, అరవీటి వంశం 1570 నుంచి 1643 వరకు, సంగమ వంశం హరిహర బుక్కరాయులు సంగమం యొక్క కొడుకులు. హరిహరరాయ బుహమని సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్ చేత ఓడించబడ్డాడు. విజయనగర మరియు బహుమనీల మధ్య తరచూ యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం రాయచూర్, అంతర్వేది, కృష్ణా, తుంగ మధ్య ఉన్న ప్రాంతం. బుక్కరాయలు ఇతడి కొడుకు వీరకంపరాయలు మధురై జయించాడు. ఇతని భార్య గంగాదేవి మధురా విజయం అనే గ్రంథం రచించింది. వ్యాపారం అభివృద్ధి పరచుటకు బుక్క చైనాకు రాయబారం పంపాడు. శ్రీరంగపట్నంలో వైష్ణవులకు జైనులకు మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాడు మొదటి దేవరాయ. ఇతని కాలంలో రాయచూర్కు చెందిన అందగత్తె సహాల్ కొరకు మొదటి దేవరాయలకు బహుమని సుల్తాన్ అయిన తాజుద్దీన్ ఫిరోజ్కు మధ్య యుద్ధం జరిగిందని పెరిస్టా అను చరిత్రకారుడు తెలియజేశారు. మొదటి దేవరాయలు తుంగభద్ర నదిపై హంపి వద్ద ఆనకట్టను నిర్మించారు. ప్రౌఢదేవరాయలు లేదా రెండవ దేవరాయలు సంగమ వంశంలో ఈయన సుప్రసిద్ధుడు. ఏనుగుల వేటలో ఆసక్తి ఉన్నవాడు గనుక గజబేట కౌర అని పిలువబడ్డాడు. ఇతని సేనాని లక్కన్న దండనాయక్ సింహళం జయించాడు. ఇతని కాలంలోనే పర్షియా రాయబారి అబ్దుల్ రజక్ మరియు వెనీస్ యాత్రికుడు నికోలో కౌంటీలు హంపీని దర్శించారు. అశ్వికదళంలో శిక్షణ ఇప్పించడానికి గాను ప్రౌఢదేవరాయలు ముస్లింలను ఎక్కువగా నియమించాడు. వారి కొరకు హంపీలో ఒక మసీదును నిర్మించాడు. ఖురాన్ను గౌరవించాడు. సంగీత సాహిత్యములలో గొప్ప ప్రవేశమున్న ప్రౌఢదేవరాయలు మహానాటక సుధానిధి అను గ్రంథాన్ని మరియు నిత్రి అను వాఖ్యానంను రచించాడు. ముత్యాలశాల అను సాహిత్య సమావేశాన్ని నిర్వహించి శ్రీనాథునికి కవిసార్వభౌమ అను బిరుదునిచ్చి సత్కరించాడు. ఈ వంశంలో చివరివాడు రెండవ విరూపాక్షుడు పెనుగొండ పాలకుడైన సాల్వ నరసింహరాజుచే తొలగించబడ్డాడు. సాల్వ వంశం సాల్వ నరసింహునిచే ఈ వంశం స్థాపించబడింది. రాయరసు అనే బిరుదాన్ని కలిగి ఉన్నాడు. తాళ్లపాక అన్నమాచార్యను ఆదరించాడు. ఇతడి కాలంలోనే పిల్లల మరి పినవీరభద్రుడు జైమినీ భారతమును మరియు శృంగార శాకుంతలాన్ని రచించాడు. రాజనాథ దిండిమ సాలువ అభ్యుదయం రచించాడు. సాలువ నరసింహ కొడుకైన ఇమ్ముడి నరసింహ చంద్రగిరి దుర్గాన్ని నిర్మించాడు. సాలువ సేనాని తలువ నరస పెద్ద కొడుకు వీర నరసింహ ఇమ్ముడి నరసింహుణ్ణి చంపాడు. ఇది రెండవ కుట్ర. తలువ వంశం 1505 నుంచి 1570 వరకు. స్థాపకుడు వీర నరసింహ తలువ నరస పెద్ద కొడుకు. వివాహపు పన్నును రద్దు చేశాడు. కృష్ణదేవరాయ 1509 నుంచి 1529 వరకు. ఈ వంశంలోనే గాక దక్షిణ భారతదేశ చరిత్రలోనే సుప్రసిద్ధుడు. 1509 బీజాపూర్పై దాడి చేసి సుల్తాన్ ఆదిల్ షాను ఓడించాడు. యవ్వన రాజ్య స్థాపనాచార్య అను బిరుదును పొందాడు. 1510 పోర్చుగీసు గవర్నర్ అల్బూర్కక్తో సంధి చేసుకున్నాడు. దీని ప్రకారం 1. పర్షియా నుండి గుర్రాలను దిగుమతి చేయడానికి, 2. విజయనగర సైన్యాలకు ఫిరంగి దళాలలో శిక్షణ ఇవ్వడానికి, 3. ప్రేట్లుప్పు అనగా సాల్ట్ ఫీట్ ను అందించడానికి పోర్చుగీసు వారు అంగీకరించారు. ఇందుకు బదులుగా గోవాను పోర్చుగీసు వారికి బదిలీ చేయడానికి కృష్ణదేవరాయలు అంగీకరించాడు. తను తూర్పు దేశ దండయాత్రలో భాగంగా ఉదయగిరి, కొండవీడు, గోల్కొండ దుర్గాలు ఆక్రమించాడు. కళింగ పాలకుడైన ప్రతాపరుద్ర గజపతిని ఓడించి కటక్ను ధ్వంసం చేశాడు. అతని కూతురైన అన్నపూర్ణని వివాహమాడాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం జిల్లా పొట్నూరు వద్ద మరియు విశాఖ జిల్లా సింహాచలం వద్ద విజయస్తంభాలు నాటించాడు.
మురురాయగండ మరియు దక్షిణ దేశాధీశ్వర అను బిరుదులు పొందాడు. తల్లికోట యుద్ధం లేదా రాకసి తంగతి యుద్ధం 1565 కృష్ణదేవరాయల అనంతరం అచ్యుతరాయ మరియు సదాశివరాయ పాలకులైనారు. కృష్ణదేవరాయల అల్లుడు అళియరామరాయ వాస్తవ అధికారం చెలాయించారు. ముందుగా అళియరామరాయ అచ్యుతరామరాయను చక్రవర్తిగా ప్రకటించాడు. అచ్యుతరామరాయుడు తిరుమలలో పట్టాభిషేకం చేయించుకున్నాడు. అచ్యుతరామరాయను తొలగించి అళియరామరాయ సదాశివను పాలకుడిగా చేశాడు. బహుమని సంకీర్ణ కూటమితో విభజించు పాలించు అనే విధానానికి అళియరామరాయ పాటుపడ్డాడు. ఇతడి విధానం తల్లికోట యుద్ధానికి ప్రధాన కారణమైంది. యుద్ధంలో అళియరామరాయ అహ్మద్నగర్ పాలకుడు హుస్సేన్ నిజాంషాచే చంపబడ్డాడు. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్య వైభవం అంతరించిపోయింది. యుద్ధ సమయానికి విజయనగర పాలకుడైన సదాశివరాయ పెనుగొండకు పారిపోయాడు. ఆరవీటి వంశం. పెనుగొండలో అళియరామరాయ తమ్ముడు తిరువరాయ ఈ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో గొప్పవాడు రెండవ వెంకటపతి రాయులు. రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క రాయబారాన్ని తిరస్కరించాడు. పోర్చుగీసు వారి కొరకు వెల్లూరులో ఒక చర్చిని నిర్మించాడు. వంశంలో చివరివాడు రెండవ రంగరాయులు గోల్కొండ ప్రధాని మీర్ జుమ్లాచే 1643 వందవాసి యుద్ధంలో ఓడింపబడ్డాడు. పరిపాలన. విజయనగర పాలకులు హైందవ లేదా హిందూ ధర్మోద్ధారకులుగా పాలించారు. పరిపాలనను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు కృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద, మాధవాచార్యులు రచించిన పరాశర మాధవీయం మరియు కృష్ణదేవరాయల మరో గ్రంథం సకల నీతి సమ్మతం. రాయవాచకం మరియు న్యూ నిజ్లు కృష్ణదేవరాయల దినచర్యను వివరిస్తాయి. కేంద్ర స్థాయిలో మంత్రి పరిషత్ సలహా మండలిగా వ్యవహరించేది. రాయసం అనగా కేంద్ర స్థాయిలో సచివాలయం. ఇందుకు అధిపతి మహానాయకాచార్య చీఫ్ సెక్రటరీ. రాజు ఆజ్ఞలు రాయసం ద్వారా అమలు చేయబడేవి. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యం పలు మండలాలుగాను ప్రాంతములుగాను దుర్గములుగాను విభజించబడ్డవి. నాయకా విధానం, నాయంకర విధానం. నాయకులు అనగా ప్రభుత్వ ఉద్యోగులు. రాజు తరపున సైనిక సాధారణ పరిపాలన నిర్వహించేవారు. ఈ విధానం మొదటిసారిగా కాకతీయులచే ప్రవేశపెట్టబడ్డది. నాయకులకు జీతాలకు బదులుగా అమరములు అనే భూములు ఇవ్వబడేవి. అమరం పొందిన నాయకుడు అమరనాయక అని పిలువబడేవాడు. కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడేవారు గనక ఈ విధానం వంశపారంపర్యం కాదు. స్థానిక పరిపాలన. విజయనగర కాలంలో 5 గ్రామీణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. 1 ఊరు, అన్ని కులముల వారు కలిసి ఉన్న ప్రదేశం లేదా గ్రామం. 2 అగ్రహారం, కేవలం బ్రాహ్మణులు మాత్రమే నివసించు గ్రామం. 3 బ్రహ్మధ్యేయము అనగా దేవాలయం చుట్టూ అభివృద్ధి చెందిన గ్రామం. 4 బండారువడ, ప్రత్యక్షంగా చక్రవర్తి పర్యవేక్షణలో ఉన్న గ్రామం. 5 అమర గ్రామం, నాయకుల పర్యవేక్షణలో ఉండు గ్రామం. గ్రామస్థాయిలో 12 మంది వంశపారంపర్య గ్రామసేవకులుండేవారు. వీరిని ఆయగార్లు లేదా అయ్యంగార్లు అంటారు. వీరిలో ముఖ్యులు 1 రెడ్డి గ్రామ పెద్ద, 2 కరణికం గ్రామ గణాంక అధికారి, 3 తలారి గ్రామ కాపలాదారుడు, 4 చాగుల గ్రామ లేఖకుడు, 5 భేదర రక్షక భటుడు. వీరుగాక గ్రామ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరీలు వంశపారంపర్యంగా ఉండేవారు. వీరికి జీతాలకు బదులుగా శిస్తు నుండి మినహాయింపు ఇవ్వబడే మిరాషి అనే భూములు ఇవ్వబడేవి. కేంద్ర స్థాయిలో దాదాపు 9 శాఖలుండేవి. ప్రాంతీయ స్థాయిలో సంవ్రత అను అధికారులు భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేసేవారు. రెవెన్యూ శాఖ అదవణ లేదా అట్టవణ అని పిలువబడేది. ఇందుకు అధిపతి మహాకరణికం. భూమి శిస్తు షిస్ట్గా పిలువబడేది. సామాన్యంగా భూమి శిస్తు పంటలో 1/6 వంతు, కానీ శిస్తుభారం ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. న్యూనిస్ ప్రకారం భూమి శిస్తు 9/10 వంతు అంటారు. అత్నేషియస్ నికటిన్ ప్రకారం రైతాంగం కడు బీదరికం అనుభవించేవారు. రాయరఖ అనగా భూమిని కొలవడానికి ఉపయోగించు కొలమానం.
సుంకాల భారం కూడా ఎక్కువగా ఉండేది. భిక్షగాళ్లపై గణాచారి పన్ను విధింపబడేది. ఖండోజు అను మంగళివాణి కోరికపై అళియరామరాజులు మంగళిపై వృత్తి పన్నును రద్దు చేశారు. న్యూ నిజ్ ప్రకారం వేశ్యావాటికలపై విధింపబడే సీతాసుంకం రాజ్యానికి మూడవ అతిపెద్ద ఆదాయ వనరు. దీనితో 12,000 మంది రక్షక భటులకు జీతాలు ఇవ్వబడేవని న్యూనిస్ తెలియజేశాడు. సైనిక శాఖ ఖండచర లేదా కందాచార అని పిలువబడ్డది. సర్వసేనాధిపతి మహాదండనాయక అని పిలువబడ్డాడు. అబ్దుల్ రజాక్ సైన్యం గురించి తెలియజేశాడు. రాజధానిలో అనగా హంపీలో 12,000 మంది సిద్ధ సైన్యం ఉండేవారని, ఒక్కొక్కరికి 30 పనాలు అనగా వెండి నాణాలు జీతమని తెలియజేశారు. సైన్యంలో దంబోళి అనే రాతిగుండ్లను ప్రయోగించే ఫిరంగిని ఉపయోగించేవారు. న్యాయశాఖ పరాశర స్తృతి మరియు అపస్తంభ ధర్మసూత్రాలు ఆధారంగా న్యాయ నిర్వహణ జరిగేది. ధర్మస్థేయములు సివిల్ కేసులు పరిష్కరించు న్యాయస్థానాలు. ఆర్థిక రంగం వ్యవసాయం ప్రధాన వృత్తి. బుక్కరాయలు పెనుగొండ వద్ద సిరువేరు అను చెరువును తవ్వించాడు. సాల్వ నరసింహులు అనంతపురం వద్ద సరసంబాడి చెరువును నిర్మించాడు. కృష్ణదేవరాయలు కొనకల్లు వద్ద పోర్చుగీసు వారి సాయంతో తుంగభద్రా నదిపై ఆనకట్టను నిర్మించారు. విదేశీ వ్యాపారం తూర్పు దిక్కున చైనాతోనూ పశ్చిమాన పర్షియాతోనూ ప్రధానంగా జరిగేది. అబ్దుల్ రజాక్ ప్రకారం దాదాపు 300 రేవు పట్టణాలు ఉన్నాయి. తూర్పు దిక్కున మచిలీపట్నం, మెటుపల్లి ప్రధాన రేవు పట్టణాలు. మొదటి దేవరాయలు రెడ్డి రాజులను జయించి మెటుపల్లి రేవును ఆక్రమించుకున్నాడు. తాను కూడా అభయాశాసనం అను ఒక శాసనం వేయించాడు. పశ్చిమ దిక్కున అతి ముఖ్యమైన రేవు పట్టణం భట్కల్. పోర్చుగీసు వారి సాయంతో కృష్ణదేవరాయలు ఈ పట్టణాన్ని అభివృద్ధి చేశాడు. ఆముక్త మాల్యదలో పర్షియా నుంచి గుర్రాలు దిగుమతి చేసుకోబడుతున్నాయని తెలియజేశాడు. తాడిపత్రి, ధర్మవరం, అదోని, గుత్తి మరియు వేములవాడ నూలు పరిశ్రమలకు ప్రధాన కేంద్రాలు. ప్రధాన వర్తక సంఘాలు కైకొల్లాలు మరియు మణిగ్రామం నూలు వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. వీధి అనగా నేత కార్మికులు నివాసం ఉండు ప్రాంతం. పంచమూరు మరియు తెలక్కాయలు ఇతర ప్రముఖ వర్తక సంఘాలు. గోల్కొండ మరియు వజ్రకరూర్లు వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచాయి. సమాజము సాంఘిక దురాచారాలైన దేవదాసీ విధానము, సతీ సహగమనము, కన్యాశుల్కం ప్రబలినాయి. దేవదాసీలు తెలంగాణలో జోగినీలుగాను, కోస్తాలో వీరిని మాతాంగీలుగాను పిలుస్తారు. సమాజంలో వ్యవసాయదారులు, కుడిచేతి కులాలు పెరిగాయి. చేతి వృత్తుల వారు ఎడమచేతి కులాలుగాను, ఇడుంగాను విడిపోయారు. సామాజిక ఆధిపత్యం కొరకు వీరి మధ్య పోరు జరిగేది. న్యూ నిజ్ సతీ సహగమనం గురించి సమగ్రంగా వివరించారు. భర్త శవంతో పాటే భార్యను కూడా పూడ్చిపెట్టే సాంప్రదాయం ఉన్నదని తెలియజేశారు. మతము సంగమ వంశము శైవ మతాన్ని పాటించగా మిగిలిన వంశాలు వైష్ణవాన్ని పాటించాయి. సంగమ వంశస్థుల శాసనాలు విరూపాక్షాయ నమః అనే మంత్రంతో అంతమవుతాయి. సాళువ నరసింహునితో వైష్ణవం అమలులోకి వచ్చింది. వెంకటపతి రాయుల కాలం నుండి శాసనాలలో శ్రీ వెంకటేశ్వరాయ నమః అను ప్రస్తావన ప్రారంభమైంది. కృష్ణదేవరాయలు తన గురువుగా తాతాచార్యులను నియమించుకున్నాడు. మతపరంగా శృంగేరి పీఠం స్మార్థ విధానానికి ప్రధాన కేంద్రమైంది. ప్రఖ్యాత అద్వైతవాది అప్పయ్య దీక్షితులు రెండవ దేవరాయల ఆస్థానానికి చెందినవాడు. వైష్ణవంను అభివృద్ధి చేసే విధంగా మధ్వాచార్య ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. ఇతని శిష్యుడైన పద్మనాభ తీర్థ ద్వైత మఠాన్ని స్థాపించగా మరో శిష్యుడు నరహరికీర్తి శ్రీకూర్మంలో మరో గురుపీఠాన్ని స్థాపించాడు. విశ్వాసాలు విశ్వాసపరంగా పంచాయతన అనగా 5 గురుదేవులను పూజించే విధానము. స్మార్థులలో ఇది ప్రారంభమైనది. మధ్వాచార్యుల వల్ల హనుమంతుని ఆరాధన ప్రారంభమైంది. పండరీపురంలోని విఠలస్వామిని పూజించే విధానము, విత్తోబా విధానము కృష్ణదేవరాయల కాలం నుంచే ప్రారంభమైంది. సాంఘిక దురాచారాలు కన్యాశుల్కం, దేవదాసీ విధానం, సతీ సహగమనం మరియు వేశ్యావృత్తి ప్రధాన దురాచారాలైనాయి.
రెండో దేవరాయులు కన్యాదాన విధానాన్ని అమలుపరచాలని బ్రాహ్మణుల చేత ప్రతిజ్ఞ చేయించాడు. కృష్ణదేవరాయలు కన్యాశుల్కాన్ని రద్దు చేశాడు. దేవదాసీ విధానం చోళుల కాలం నుండి ప్రారంభమైంది. దేవాలయాల్లో నాట్యగత్తెలుగా దేవదాసీలు నియమించబడేవారు. తెలంగాణలో వీరిని జోగినీలు అని, కోస్తాలో మాతాంగీలు అని పిలుస్తారు. న్యూ నిస్ సతీ సగమనం గురించి సమగ్రంగా వివరిస్తాడు. భర్త శవంతో పాటు భార్యను కూడా పూడ్చిపెట్టేవారని వివరించాడు. విద్య, భాష, కళలు. వేదాంత దేశికుడు రచించిన యాదవాభ్యుదయం మరియు రామాభ్యుదయం విజయనగర కాలం నుంచి మొట్టమొదటి కావ్యాలైనాయి. ఇతడు కవి తార్కిక సింహ అని పిలువబడ్డాడు. అచ్యుతరాయల కాలంలో తిరుమలాంబ వరదాంబికా పరిణయం రచించింది. మహామంత్రి తిమ్మరుసు బాలభారతంపై మనోరమ వాక్య అను వాక్యాన్ని రచించాడు. తెలుగు భాషలో స్వర్ణయుగంగా ఈ యుగం పిలువబడ్డది. నాచిన సోమతో విజయనగరం కాలం నాటి ఆంధ్ర భాషా చరిత్ర ప్రారంభమవుతుంది. ఇతడు తన ఉత్తర హరివంశం అను గ్రంథాన్ని హరిహర దేవుడికి అంకితమిచ్చాడు. సాళ్వ నరసింహుని కాలంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతంను తెలుగులోకి అనువదించాడు. శృంగార శాకుంతలం రచించాడు. వాణి నా రాణి అని ప్రకటించాడు. తెలుగు భాషలో మొట్టమొదటి యక్షగానమైన సౌధారి చరిత్రను ప్రోలగట్టి చెన్నయ్య రచించాడు. కృష్ణదేవరాయల కాలంలో భువన విజయం అను సాహిత్య సమావేశం నిర్వహించాడు. సంస్కృతంలో కృష్ణదేవరాయలు మధాలస చరిత్ర, జాంబవతి పరిణయము, ఉషా పరిణయము, సత్యవధు పరిణయము మరియు శశమంజరి అను గ్రంథాలను రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద పంచమహాకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. విష్ణు సిద్ధీయం అను పేరు మీద ఇది వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వబడ్డది. అల్లసాని పెద్దనతో ప్రబంధ యుగం ప్రారంభమైంది. ఆంధ్ర కవితా పితామహుడిగా పిలువబడ్డ పెద్దన మనుచరిత్రను రచించాడు. నంది తిమ్మన పారిజాతాపహరణం రచించగా దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర మహత్యాన్ని రచించాడు. యాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర రచించగా అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయము రచించాడు. రామరాజ్య భూషణుడు తిరుమల రాయల కాలంలో వసుచరిత్రను రచించాడు. పింగళి సూరన రఘుపాండవీయం, కళాపూర్ణోదయం మరియు ప్రభావతి ప్రద్యున్నం అను కావ్యాలను రచించాడు. తెనాలి రామలింగడు పాండురంగ మహత్యం అనే కావ్యాన్ని రచించాడు. ఇది తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి. పంచమహాకావ్యాలు: ఒకటి ఆముక్త మాల్యద, రెండు కాళహస్తీశ్వర మహత్యం, మూడు పాండురంగ మహత్యం, నాలుగు శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం, ఐదు పారిజాత పరిణయం. తంజావూరు రఘునాథ నాయక ఆస్థానంలో మధురవాణి మరియు మత్తుపల్లని అను తెలుగు కవయిత్రులు ఉండేవారు. మత్తుపల్లని రాధికా స్వాంతనము అనే కావ్యాన్ని రచించింది. సంగీతం: స్వామి విద్యారణ్య సంగీత సర్వస్వంను రచించాడు. లక్ష్మీనాథుడు కృష్ణదేవరాయ ఆస్థాన విద్వాంసుడు, సంగీత సూర్యోదయాన్ని రచించాడు. ప్రపంచ సాహిత్యంలోనే అత్యధిక కీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమాచార్యుడు తెలుగులో తొలి వాగ్గేయకారుడైనాడు. పదకవిత్వాలు క్షేత్రయ్యతో ప్రారంభమైనాయి. కర్ణాటక సంగీతానికి మూలపురుషులు మరియు త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిలు తంజావూరు ఆస్థానానికి చెందినవారు. నృత్యం: భరతనాట్యం అతి ముఖ్యమైన నాట్యంగా వెలుగులోనికి వచ్చింది. భరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా ఇది రూపొందించబడ్డది. కాకతీయుల కాలం నాటి జానపద నృత్యమైన పేరిణి నాట్యం అనగా శైవులు ఆకాశంతో చేసే నాట్యం, సిద్ధేంద్ర యోగిచే ప్రవేశపెట్టబడ్డ కూచిపూడి మరియు యక్షగానములు ముఖ్యమైన నాట్య రూపకములు అయినాయి. చిత్రలేఖనం: ఈ కాలం నాటి చిత్రలేఖనం లేపాక్షిలోని పాపనాశేశ్వర ఆలయంలోని రంగమండపంలోను, తంజావూరులోని దేవాలయాల్లోనూ ప్రధానంగా కనబడతాయి. వాస్తు శైలి: చోళ దేవాలయాల్లో ఎత్తైన శిఖరాలుంటాయి. విజయనగర శైలిలో ముఖ్య లక్షణాలు: దేవుడితో పాటు దేవతకి కట్టబడ్డ అమ్మవారి గుడులు మరియు ఆలయం లోపల కళ్యాణ మంటపాలు, బయట పుష్కరిణీలు. ప్రౌఢ దేవరాయలు హంపీలో హజరామ ఆలయమును నిర్మించగా కృష్ణదేవరాయలు విఠలస్వామి ఆలయాన్ని మరియు కృష్ణస్వామి ఆలయాన్ని, పురందరదాస్ మఠమును నిర్మించారు.
హంపీలో కృష్ణదేవరాయలు నిర్మించిన పద్మమహల్ ఇండో ఇస్లామిక్ వాస్తుశైలికి ముఖ్య నిదర్శనం. తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం నాగలాపురం హోస్పేట్ను నిర్మించాడు. విజయనగర కాలం నాటి దేవాలయాలు పెనుగొండ, లేపాక్షి, తాడిపత్రి, కదిరి మరియు తంజావూర్లలో కనబడతాయి. తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం, చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు నరసింహస్వామి ఆలయాలు ముఖ్యమైనవి. విదేశీ యాత్రికులు నికోలో కౌంటీ. హంపీ పట్టణం గురించి, రాజప్రసాదం గురించి, పండగలు, ముఖ్యంగా మహర్నవమి గురించి ప్రస్తావించాడు. ఇతని ప్రకారం ప్రౌఢదేవరాయలు భారతదేశంలోని పాలకుల్లోకెల్లా అత్యంత బలవంతుడు. ఇతడికి 12,000 భార్యలు అని, వారిలో 2,000 మంది సతీసహగమనానికి సిద్ధంగా ఉండారని తెలియజేశారు. అబ్దుల్ రజాక్. ఈయన ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో 3,000 రేవు పట్టణాలున్నాయి. రాజధాని హంపి ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు పెద్ద పట్టణం. వజ్ర వైఢూర్యాలు బహిరంగంగా విక్రయించేవారు. ప్రజలు ఉల్లాసప్రియులు. వీరికి ఆహారం ఎంత ముఖ్యమో గులాబీలు అంత ముఖ్యమని తెలియజేశాడు. రాబర్ట్ సీవెల్. ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని విజయనగర సామ్రాజ్యంపై ఈయన రచించాడు.